నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ప్రజారోగ్యానికి అగ్రతాంబూలం. కరోనా ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమంలో సీకే బాబు దంపతులు. అర్హులందరికీ వైఎస్ఆర్ బీమా వర్తింపజేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశాభివృద్ధిలో పశు సంపద కీలకం. మంత్రి సీదిరి అప్పలరాజు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై పోలీసుల పంజా. 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం. వార్తల వివరాలు. ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలన్న సంకల్పంతోనే కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందును ఆత్మీయులకు, నియోజకవర్గ ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు వ్యాఖ్యానించారు. గురువారం వారి స్వగృహంలో ఆత్మీయులకు కరోనా నివారణార్థం ఆయుర్వేద మందును ఉచితంగా అందజేశారు. కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు ప్రజారోగ్యంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో గత గురువు శుక్రవారాల్లో కరోనా కట్టడి కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద నాటు మందును విరివిగా పంపిణీ చేశారు. సుమారు 15,000 మందికి సరిపడే ఆయుర్వేద మందును ట్రస్టు నేతృత్వంలో సీకే బాబు దంపతులు అందజేశారు. అయితే ఆనందయ్య ఆయుర్వేద మందు అందరికీ సరిపోలేదు. దీంతో ప్రజల అభ్యర్థన మేరకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరోసారి 2 రోజుల పాటు ఆయుర్వేద మందును పంపిణీ చేయడానికి చారిటబుల్ ట్రస్ట్ సంకల్పించింది. ఇందులో భాగంగా గురువారం సీకే బాబు దంపతులు వారి స్వగృహంలో ఆత్మీయులు, ఇతర బంధుమిత్రులకు ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. అలాగే ప్రజారోగ్యం దృష్ట్యా శుక్రవారం నాడు కట్టమంచి బాబా ఆలయంలో ఉదయం 8:30 నుంచి పెద్ద ఎత్తున ఆయుర్వేద మందును పంపిణీ చేయనున్నారు. ఇదే విషయంపై డాక్టర్ సీకే లావణ్యబాబు మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడి కోసం శుక్రవారం బాబా ఆలయం వద్ద ఆయుర్వేద మందును పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు కరోనా మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆయుర్వేద మందు స్వీకరించాలని కోరారు. ఒక కుటుంబానికి ఒక ప్యాకెట్ మాత్రమే పంపిణీ చేయబడుతుందని ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయం మేనేజర్ నారాయణ రెడ్డి, పలువురు అభిమానులు, అనుచరగణం పాల్గొన్నారు. தலைவா தலைவா சரிதம் எடுது தலைவா உயிரே உயிரே உயிரை உனக்கு தரவா எழுவோம் எழுவோம் உன்னால் எழுவோம் பின்னால் நிழலாய் வருவோம் தொடுவோம் தொடுவோம் சிகரம் தொடுவோம் விடுதால் விதையா ரத்தம் வேற இல்லை உதிரத்தில் விதைத்தாயே அன்பின் சொல்லை தலைவா
சிந்தனை புரிவா தம் தம் அச்சங்கள் உனை கண்டு அச்சப்பட உச்சத்தை தொட வேண்டும் முன்னேறு நீ பத்தோடு பதினொன்று நீ இல்லையே பேர் சொல்லும் ஒரு பிள்ளை நீதானி ஊரெங்கும் சந்தோஷம் விளையாடு விஷ்வன மாதிரியானது உன்னாலே அன்பெங்கும் மலை பாயுதே தலைவா தலைவா உயிர் தலைவா தளபதி தளபதி எங்கள் தளபதி 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 நீதான் என்றும் தளபதி தலைவா தலைவா சரிதம் எழுது தலைவா உயிரே உயிரே உயிரை உனக்கு தரவா தலைவா தலைவா சரிதம் எழுது தலைவா உயிரே உயிரே உயிரை உனக்கு தரவா எழுவோம் எழுவோம் உன்னால் எழுவோம் பின்னால் நிழலாய் வருவோம் தொடுவோம் தொடுவோம் சிகரம் தொடுவோம் விடுதால் விதையா వైఎస్ఆర్ భీమా పథకంతో నిరుపేద కుటుంబాలకు ధీమా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో వైఎస్ఆర్ భీమా పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ భీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నదన్నారు. పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా 2021-22 సంవత్సరానికి రాష్ట్రంలో 1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు 750 కోట్ల రూపాయల వ్యయంతో ఉచిత బీమా రక్షణ కల్పిస్తున్నామన్నారు. 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తి సహజ మరణంతో మరణిస్తే ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు, 18 నుండి 70 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీమా పరిహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్, జేసీఎన్ రాజశేఖర్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్, నగరపాలక మేయర్ అముద, డిఆర్డీఏ పీడీ తులసి, ఏపీడీ ప్రభావతి, లబ్ధిదారులు సరస్వతి, మురళి, యుగంధర్, భార్గవి తదితరులు హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు బీమా పత్రాలను అందజేశారు. జబ్బులకు వర్తింపజేసేలా కార్యాచరణను కూడా చేశాం. కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఒకసారి చేస్తాను, నిజంగా కూలీ పనులు చేసుకుంటున్న వారు కానివ్వండి,
లేదా ఈఎస్ఐ పిఎఫ్ వంటివి లేకుండా అసంఘటిత రంగంలో ప్రైవేట్ ఉద్యోగంలో ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుని నిలుచుకుంటున్న వాళ్ళు కానివ్వండి. దాదాపుగా ఇటువంటి 30 లక్షల కుటుంబాల అపోక్షమేట్గా మన 2021-22 సంవత్సరానికి గాను బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా ఈరోజు దాదాపుగా 750 కోట్ల రూపాయల వ్యయంతో దేశ స్థితిగతులు తెలియాలంటే పశు సంపద బట్టి ఆ దేశ అభివృద్ధిని బేరీజ్ వేయొచ్చని పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి పట్టణంలో అధునాతన సౌకర్యంతో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టణ పశు ఆసుపత్రిని ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలో పశు క్షేత్ర సముదాయ విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. యూనివర్సిటీలో పలు విభాగాలు ల్యాబ్లను సందర్శించిన అనంతరం యూనివర్సిటీ అధ్యాపక బోర్డు మెంబర్లను ఉద్దేశించి మాట్లాడుతూ గత సంవత్సరం పర్యటనలో మొబైల్ అంబులెన్స్ ప్రారంభించామని, పశువులకు బలవర్ధక ఆహారమైన సూపర్ నాపియర్ పశుగ్రాసం మహిళలకు అందించడం జరిగిందని తెలిపారు. వీటి ఆవశ్యకత దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యూనివర్సిటీలలో రూపొందించినవి క్షేత్రస్థాయిలో అమలు చేసి రైతులకు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో నరేగా అనుసంధానంతో 20,000 ఎకరాలలో పశుగ్రాసం పండించడానికి ముఖ్యమంత్రి 276 కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక పశు అంబులెన్స్ మంజూరు చేసి అందులో అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన శిక్షణ, వ్యవసాయానికి కావలసిన ఎరువులు, మందులు, డైరీ, ఫిషరీ సలహాల వంటివి అందుబాటులో ఉంటాయని, దేశ చరిత్ర భవిష్యత్ మార్చి రైతు భరోసా కేంద్రాలు ఆదర్శంగా నిలవనున్నాయని అన్నారు. యూనివర్సిటీలో జరిగే పరిశోధనలు క్షేత్రస్థాయిలో అమలు కావాలన్నదే ప్రధాన అంశమని తెలిపారు. రెండు నుంచి 3 రోజులు నిల్వ ఉంచిన 4 నుంచి 5 కిలోల పశువుల పేడ, 30 నుంచి 35 కిలోల సారవంతమైన మట్టి, 15 నుంచి 20 లీటర్ల నీరు, 1 నుండి 1.5 కిలోల అజోలా కల్చర్, 40 గ్రాముల మినరల్ మిక్చర్ గొయ్యి ఏర్పాటు చేసుకోవడానికి పని. ఎర్రచంద్రం అక్రమ రవాణా కోసం సిద్ధంగా ఉంచిన 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచంద్రం దొంగలను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకుని 7 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు. గురువారం చిత్తూరు పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను వారి నుండి స్వాధీనం చేసుకున్న ఈ ఎర్రచంద్రం దొంగలను మీడియాకు చూపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ మాట్లాడుతూ ఎర్రచంద్రం అక్రమ రవాణాపై అందిన సమాచారం మేరకు చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ నెల 30వ తేదీన గుడిపాల ఎస్ఐ ప్రసాద్ సిబ్బందితో గొల్లమడుగు చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు అతివేగంగా వెళ్తున్న టాటా కారును అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 6 ఎర్రచందనం దొంగలతో పాటు 7 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారిని విచారణ చేయడంతో ఎర్రచందనం డంపు పెద్ద ఎత్తున బయటపడిందన్నారు. ఈ మేరకు చిత్తూరు పశ్చిమ విభాగం సీఐ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ విక్రమ్, పీసీఆర్ సీఐ రాజశేఖర్ స్పెషల్ పార్టీలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి డంపు ప్రదేశంలో దాడులు చేయడం జరిగిందన్నారు. వీటి విలువ 10 కోట్ల 25 లక్షల రూపాయలు ఉంటుందని, వీరిపై గుడిపాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పట్టుకున్న సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి, పశ్చిమ విభాగం సీఐ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వాళ్ళు దగ్గర నుంచి ఒక 6 రెక్టాండర్ లాగ్స్ కూడా మనం పట్టుకోవడం జరిగింది. వెహికల్ కూడా సీజ్ చేసాము. వాళ్ళని తరోగా ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ కాంచీపురం డిస్ట్రిక్ట్ తమిళనాడులో శ్రీపెరుంబుదూర్ దగ్గర ఒక షేబీ జాయ్ రిక్రియేషన్ సెంటర్ వలర్పురం అనే ఆ చోట్ల ఉన్న ఒక గోడౌన్లో ఇంకా కూడా
చాలా పెద్ద ఎత్తున రెడ్ సెంటర్ లాగ్స్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడ ఇమ్మీడియట్గా మన టీం ఒకటి డిస్పాచ్ చేస్తాము. లోకల్ పోలీస్ హెల్ప్తో గోడౌన్ వచ్చేసి ఓపెన్ చేసి చూసినప్పుడు అక్కడ 359 రెడ్ సెంటర్ లాగ్స్ని వచ్చేసి అక్కడ పట్టుకోవడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు మేము దర్యాప్తు కూడా మొదలు పెట్టడం జరిగింది. సో ఈరోజు 7 మెంబర్స్ ముసాయిలు అలాంగ్ విత్ ఈ రెడ్ సెంటర్ లాగ్స్ ఇంకా దాంతోపాటు 4 వెహికల్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత పారదర్శక సేవలు అందించేందుకు టీటీడీ కౌంటర్లను మరింత నైపుణ్యంతో నిర్వహించనున్నట్లు అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. వృత్తి నిపుణత కలిగిన ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమలలోని లడ్డూ కౌంటర్లో ఆయన పూజలు నిర్వహించి ఏజెన్సీ సిబ్బందితో లడ్డూ కౌంటర్ సేవలను ప్రారంభించారు. అదనపు ఈవో మీడియాతో మాట్లాడారు. టీటీడీలో భక్తులకు విశేష సేవలందిస్తున్న పలు కౌంటర్లను మరింత పారదర్శకంగా వృత్తి నిపుణతతో నిర్వహించే ఏజెన్సీలను ఆహ్వానించామన్నారు. ఇందులో బెంగళూరుకు చెందిన కేవీఎం ఎన్ఫో అతి తక్కువ ధరకు టెండర్ వేసిందన్నారు. ఇకపై తిరుమలలోని లడ్డూ కౌంటర్లు, కళ్యాణకట్ట తలనిండాలు సమర్పించే భక్తులకు టోకెన్లు ఇచ్చే కౌంటర్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో దర్శనం టికెట్లు, స్కానింగ్ కౌంటర్లు, తిరుపతిలోని SSD కౌంటర్లు, అలిపిరి టోల్గేట్ వద్ద ఉన్న కౌంటర్లు ఈ ఏజెన్సీ చేత నిర్వహించబడతాయని మీడియాకు వివరించారు. వైకుంఠం 1, 2లో ఉన్నటువంటి అన్ని SED స్కానింగ్ కౌంటర్స్, SSD స్కానింగ్ కౌంటర్స్, కళ్యాణకట్టలో మన తలనీలాలు ఇవ్వడానికి ఇచ్చేటువంటి కౌంటర్స్, తర్వాత తిరుపతిలో SSD కౌంటర్స్, అలిపిరి టోల్గేట్ కౌంటర్స్, ఇవన్నీ కౌంటర్స్ ఏవైతే మనం ఆపరేట్ చేస్తున్నామో ఆ కౌంటర్స్ అన్నీ కూడా ఒకే ఏజెన్సీకి మ్యాన్ పవర్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ కౌంటర్స్ 164. దాంట్లో షిఫ్ట్లో మనకు దాదాపు 430 మంది దాకా మనకు అవసరమవుతుంది మ్యాన్ పవర్. ఈ మ్యాన్ పవర్ను ప్రొఫెషనల్ పద్ధతిలో మినిమం లేబర్ అంటే మా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము మినిమం వేజ్ ఎంత పే చేయాలో అంత పే చేస్తూ EPF, PPF, DPF, తర్వాత ఈ ESI లాంటి అన్ని కూడా వీళ్ళకు వసతులు కల్పిస్తూ ఈ మ్యాన్ పవర్ను మనం ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, ఇళ్ల నిర్మాణంలో భాగంగా గురువారం తలపెట్టిన సామూహిక భూమి పూజ కార్యక్రమాలకు లబ్ధిదారులు తరలి రావడం సంతోషంగా ఉందని చిత్తూరు RDO రేణుక ప్రత్యేక అధికారి పల్లవి పేర్కొన్నారు. రామరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న హౌసింగ్ కాలనీలో మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమం గురువారం విజయవంతంగా జరిగింది. గుడిపాల మండల పరిధిలోని వసంతాపురం లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి భూమి పూజలు నిర్వహించారు. లేఅవుట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు గృహాలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి పల్లవి మాట్లాడుతూ, జిల్లాలో భారతీయ జనతా పార్టీ క్రమంగా బాగా వేస్తోంది. పార్టీలోని అన్ని అనుబంధ సంఘాలను బలోపేతం చేసుకుంటూ వైకాపాకు ప్రత్యామ్నాయంగా తయారవుతోంది. జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను సరిచేసుకుంటూ అసమ్మతి వర్గాన్ని కలుపుకొని పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కార్యక్రమంలో కమిటీ మొత్తం ఏకగ్రీవంగా ఎన్నికైంది. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలుగా వరలక్ష్మి ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా సింధు చౌదరి, ఉపాధ్యక్షురాలుగా ఉషారాణి, దివ్య, ఝాన్సీరాణి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా సౌజన్య, ఢిల్లీరాణి, సుకన్య ఎన్నికయ్యారు. అలాగే మీడియా ఇన్ఛార్జి ఝాన్సీరాణి ఎంపిక కాగా, ఎన్నికలను జిల్లా మీడియా ఇన్ఛార్జి నిషిదరాజు పర్యవేక్షించారు. అనంతరం మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సింధు చౌదరి మీడియాతో మాట్లాడారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
మనకు కేంద్ర ప్రభుత్వం వన్ స్టాప్ సెంటర్స్ అని ఆల్రెడీ ఉంది. అంటే అన్నీ కూడా ఒకే గొడుగు కింద వస్తుంది ఆ వన్ స్టాప్ సెంటర్లో. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక పథకం. అంటే వన్ స్టాప్ సెంటర్స్ ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి. సో వీటిలో ఈ వన్ స్టాప్ సెంటర్స్ అంటే ఒక గృహిణులకు ఏదైనా ఇబ్బంది, లేదంటే గృహ నిర్బంధన, లేదంటే గృహ హింస, అట్లేదంటే వాళ్ళకు లీగల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదా మెడికల్గా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా, ఏ సమస్యకైనా కూడా ఒక వన్ స్టాప్ సెంటర్ అనేది మా పరిధిలో చిత్తూరు జిల్లాలో నేనున్న పరిధిలో మహిళలకి ఎటువంటి సమస్య వచ్చినా బీజేపీ పార్టీ మహిళా మోర్చా తరఫున మేమందరం కలిసి ఆ మహిళలకి న్యాయం చేస్తామని ఈ కేంద్రం ఇచ్చిన ఈ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని మేము ఆ మహిళలకు అందరికీ సంపూర్ణ న్యాయం చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన జిల్లా నాయకులకి, నిషితారాజు మేడంకి, వరలక్ష్మి గారికి, చిట్టిబాబు సార్ గారికి అందరికీ ధన్యవాదాలు. చిత్తూరు నగరం గిరింపేట పరిధిలోని గాయత్రి నగర్ కాలనీలో చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే మానుకోవాలని గాయత్రి నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. గాయత్రి నగర్ కాలనీ వద్ద డంపింగ్ యార్డు ఏర్పాటును నిరసిస్తూ గురువారం కాలనీ వాసులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం గాయత్రి నగర్ హౌసింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం గాయత్రి నగర్ పరిధిలో పార్కు నిర్మాణం కోసం స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. గాయత్రి నగర్ కాలనీ పరిధిలో దాదాపుగా 800 మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని, కాలనీ వాసులు ఆట విడుపు కోసం ఏర్పాటు చేసుకున్న పార్కు స్థలంలో నగరపాలక సంస్థ అధికారులు డంపింగ్ ఏర్పాటు చేసేందుకు పూనుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ కాలనీ పరిధిలో గత ప్రభుత్వంలో పార్కు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు కొంతమేర పనులను కూడా ప్రారంభించిందని, అయితే అది అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. అయితే ఉన్న ఫలంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు నగరపాలక శాఖ అధికారులు పూనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. చిత్తూరు నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం చేస్తే ప్రజలు అనారోగ్యం బారిన పడడంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఇప్పటికైనా నగరపాలక శాఖ అధికారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని అటవీ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి నగర్ హౌసింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రవిచంద్రన్, సెక్రటరీ రవీంద్రన్, భాస్కర్, కస్తూరి, కాలనీవాసులు పాల్గొన్నారు. కాబట్టి ఇది వేస్తే ప్రజారోగ్యానికి ఖచ్చితంగా చేటు వస్తుందని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఈ స్థలం దేనికని కేటాయించారు, ఎందుకు పెట్టారు? ఈ స్థలం వచ్చి గాయత్రి నగర్ హౌసింగ్ కాలనీ. ఇది వచ్చి రెవెన్యూ ఎంప్లాయీస్ సొసైటీకి సంబంధించి మార్కెట్ వాల్యూతో డబ్బులు ఇచ్చి కొన్న జాగా ఇది. ఈ జాగాలో ప్రస్తుతం ప్రతిపాదించిన పార్కు స్థలము, దీన్ని సపరేట్గా దీనికి అలాట్ అయ్యింది. అది ఈ పార్కు స్థలంలో ఇప్పుడు చెత్త వేయాలని చెప్పేసి ఏదో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అనుకుంటున్నారని మాకు తెలిసింది. కాబట్టి ఇక్కడ చెత్త వేస్తే పబ్లిక్ అందరూ కూడా ఇబ్బంది. ఈ విధంగా ఇదివరకే కూడా ఈ జాగాలో డంపింగ్ యార్డ్ ప్రపోజల్ వచ్చింది 2 సంవత్సరాల మునుపు. ఆ 2 సంవత్సరాల మునుపు అందరూ కూడా దాని వ్యతిరేకం తెలిపి, అందరూ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, గాయత్రి నగరం అందరూ వచ్చి అప్పుడు దీన్ని నిలిపేసినారు. మళ్ళీ ఎందుకు ఇది వచ్చిందో తెలియదు. కాబట్టి ఇది ప్రజారోగ్యం దృష్ట్యా ఇదివరకు డ్రాప్ చేసింది ఉంది, కానీ మళ్ళా దీన్ని 2వ సారి తీయడం అనేది ప్రజలందరూ దీనికి ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా వ్యతిరేకత తెలియజేస్తున్నారు. కాబట్టి కార్పొరేషన్ వారిని మేము వినిపించుకునేది ఏమంటే, దయచేసి ఇక్కడ చెత్త వేసే కార్యక్రమాన్ని డ్రావు ఖచ్చితంగా నిలుపుదల చేయవలసిందిగా అందరి తరఫున నేను కోరుకుంటున్నా. దయచేసి మీరు ఆలోచించాలి, దయచేసి చూడండి. ఈ వాటరు కొండపై నుంచి దీంట్లో వస్తుంది. ఈ డప్పు వేసినారంటే ఇక్కడ నుంచి వాటరు ఫ్లవ్ అయ్యి మిగతా అందరికీ ఈ వాటరే తాగాల్సి వస్తుంది. దయచేసి ఆరోగ్యానికి అనారోగ్యానికి కారకులు కావండి. దయచేసి ఇక్కడ పార్క్ చేయాల్సింది నిర్ణయించినారు. పార్క్ కూడా అమౌంట్ శాంక్షన్ అయింది. పార్క్ చేయాలని చేస్తామని కూడా వాగ్దానం చేస్తారు. ఈ పార్క్ను దయచేసి పార్క్ని ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ ఉండే జనాలకి ఎలాంటి అనారోగ్యం లేకుండా మీరే దాని గురించి చర్య తీసుకోవాలి. దీనికి సంబంధించిన అధికారులు, కలెక్టర్ గారి నుంచి చర్య తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలను అభివృద్ధి పరుస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి ప్రత్యక్ష దైవంగా మారుతున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు.
కుల మత పార్టీలకు అతీతంగా బీసీలను హక్కును చేర్చుకుని సంక్షేమ పథకాల పరంపర కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. విజయవాడలో జరిగిన మొదలియార్ కార్పొరేషన్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ పోరాడే తత్వం బుల్లెట్ సురేష్ దని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సహకారంతో ఓసీలను వ్యవహరిస్తున్న మొదలియార్లను బీసీల జాబితాలో చేర్చడంలో బుల్లెట్ సురేష్ సఫలీకృతులయ్యారని అన్నారు. మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశీస్సులతో బీసీల కోసం పాటుపడతానని, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, వైసీపీ సీనియర్ నాయకులు విజయానందరెడ్డి, బీరేంద్ర వర్మ, కేపీ శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్లు సుగుణమ్మ, బాలకృష్ణ, కోటీశ్వరన్, మురుగప్ప, తూగుండ్రం శేఖర్ పాల్గొన్నారు. ఆయన అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అసలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలోనే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెప్పిన మాట ఇది, కానీ బీసీల కోసం ఏమీ చేయలేదు. ఏదో ఒకరోజు బీసీలు నాకు నిర్వహించి ఎన్నోళ్ళు. గత 45 సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములను గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కుట్ర చేస్తున్నాడని యాదమరి మండలం దలవాయిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రామస్తులు మాట్లాడారు. 1975 సంవత్సరంలో 25 మంది గ్రామస్తులకు అప్పటి అధికారులు సాగు చేసుకునేందుకు భూమిని ఇచ్చారని, 45 సంవత్సరాలుగా భూమిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అయితే గత కొద్ది రోజులుగా తమ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కుప్పయ్య మందడి అనే వ్యక్తి 25 మందికి సంబంధించిన 24 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయిందని బాపోయారు. తాతల కాలం నుండి తాము సాగు చేసుకుంటున్న భూమికి నకిలీ పత్రాలను సృష్టించి భూమి కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిపై ప్రశ్నించినందుకు తమపై రాళ్లతో దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అనాదిగా వస్తున్న భూమి తమకే చెందే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ఈ కార్యక్రమంలో భగవతి, గౌతమ్, వీరప్ప, గోవిందయ్య, మునిరాజు తదితరులు పాల్గొన్నారు. వడమాలపేట పుత్తూరు మార్గం మధ్యంలో గల సదాశివ కొన అటవీ ప్రాంతంలో 348 ఎర్రచందనం దొంగలను కలిగిన డంపును ఆర్ఎస్ఏఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు. 2 రోజుల పాటు కూంబింగ్ చేపట్టి 348 దొంగలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతిరాణా టాటా ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్కు అందిన సమాచారంతో ఆర్ఐ భాస్కర్, సిఐ వెంకట్ రవిల నేతృత్వంలోని ఆర్ఐసీలు సురేష్, విశ్వనాథ్ టీంలు 2 రోజుల పాటు సదాశివకోన అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం సాయంత్రానికి భారీ డంపును కనుగొన్నట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇంత పెద్ద డంప్ ఇటీవల కాలంలో లభించలేదని అన్నారు. లాక్డౌన్లో ఎర్రచందనం దొంగలు సేకరించి పెట్టుకుని లాక్డౌన్ ముగిగానే తమిళనాడు లాంటి రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధం చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. డంప్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. డంప్ స్వాధీనం చేసుకున్న సిబ్బందిని డీఐజీ అభినందించినట్లు తెలిపారు. సిఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్ఐ భాస్కర్, సిఐలు వెంకట్ రవి, చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, ఎఫ్ఆర్ఓ ప్రసాద్, ఆర్ఎస్ఐ సురేష్, లింగాధర్ పాల్గొన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. గత నెల ధర్మకర్తల మండలి పదవీకాలం పూర్తయిందన్నారు. ప్రస్తుతం నియమించే ధర్మకర్తల మండలిలో ఆధ్యాత్మిక భవనాలు కలిగిన వారిని మాత్రమే తీసుకోవాలన్నారు.
37 మంది సభ్యులను నియమించేందుకు ట్రస్ట్ బోర్డు ఏమీ పుష్పక విమానం కాదన్నారు. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది సభ్యులు దర్శన టికెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులను మాత్రమే ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రభుత్వం నియమించాలని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఖచ్చితమైన సమాచారం ఉంది, ఇక్కడ అధికారులు కూడా వారిని పిలిచి మందనించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బయట పెడితే ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి వారి పేర్లని బయట పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వెంటనే అలాంటి వారి మీద చర్యలు తీసుకొని భవిష్యత్తులో నియమించే ధర్మకర్తల మండలిలో అలాంటి వారికి చోటు లేకుండా రాజకీయాలకు అతీతంగా భగవత్ చింతన ఆధ్యాత్మిక చింతన ఉండే వ్యక్తులనే టీటీడీ ధర్మకర్తల మండలిలో నియమించాలని చెప్పి వెంటనే ధర్మకర్తల మండలిని కూడా నియమించే దిశగా ముందుకు పోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజారోగ్యానికి అగ్రతాంబూలం, కరోనా ఆయుర్వేద మందు పంపిణీ కార్యక్రమంలో సీకే బాబు దంపతులు. అర్హులందరికీ వైఎస్ఆర్ బీమా వర్తింపజేస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దేశాభివృద్ధిలో పశు సంపద కీలకం, మంత్రి సీదిరి అప్పలరాజు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై పోలీసుల పంజా, 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.